ప్రేక్షకులకి నమస్కారము. గోవర్ధన గోశాల, మీ లక్ష్మణ శర్మ. ఈరోజు మీకు మీ ముందుకు ఉంచినటువంటి ప్రోడక్ట్ దేశీ ఆవు నెయ్యి అండి, A2G. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక్కటే హైపోథాలమస్ని యాక్టివేట్ చేస్తుందని చెప్తారు. మనందరికీ హైపోథాలమస్ ఒక దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఎట్లాగో, మన బాడీని రెగ్యులేట్ చేయడానికి హైపోథాలమస్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎఫెక్టివ్గా దాన్ని యాక్టివ్ చేయగలిగినటువంటి ఒకే ఒక ఆహారం ఘీ అని చెప్తారండి. అందుకే పిల్లలు కనుక ఇది తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేషను, మెమరీ పవర్ పెరుగుతుంది, దాంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా చురుగ్గా ఉంటారన్నమాట. మీరు చూస్తే ట్రెడిషనల్గా చూస్తే బ్రాహ్మణులు నెయ్యి బాగా తినేవాళ్ళు అంటారు. వాళ్ళలో గో బ్రాహ్మణులు కాబట్టి గోవులు ఉంటాయి, వాళ్ళకి బాగా నెయ్యితోటి వాళ్ళతోటి బాగా సంబంధం, పప్పు నెయ్యి బాగా తిని చాలా తెలివితేటలు ఆరోగ్యంతో ఉండేవాళ్ళు. మీకు తెలుసు ఆ విషయం. అయితే దీంతోపాటు మనకి బ్రీత్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. మనం యజ్ఞాలు చేస్తాం, యజ్ఞాల్లో మనం నెయ్యి వేసినప్పుడు మనకి చక్కగా మంచి వాయువు వస్తుంది. అట్లనే మనం ఎప్పుడైతే నెయ్యి తీసుకుంటామో మన శరీరం కూడా యజ్ఞంతో చేసినట్టుగా సమానం అవుతుంది. మన బాడీలో కూడా అగ్ని ఉంటుంది కాబట్టి ఈ నెయ్యి అనేది వెళ్ళి శరీరం మొత్తానికి కూడా మంచి ఆక్సిజన్ ఇస్తుంది, బ్రీత్ని ఫ్రీ చేస్తుంది. ఆ విధంగా ప్రాణమయ కోశం శక్తివంతమవుతుంది, మనోమయ కోశం శక్తివంతమవుతుంది. దాంతోపాటు మనకి శరీరంలో హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మీరు పర్టికులర్గా ఇది కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు, చాలా తప్పది. 100 గ్రామ్స్ కాదు, 200 గ్రామ్స్ తిన్నా కూడా మీరు చెక్ చేసుకోండి. నేను ఒకసారి టెస్ట్ చేశాను, 150 గ్రామ్స్ అలా 1 మంత్ తీసుకున్నాను, కొలెస్ట్రాల్ అనేది ఇంకా తక్కువైంది, పెరగలేదు. పంచగవ్య తీసుకున్నాను, ఇంకా తక్కువైంది. నెయ్యి వల్ల దేశీ ఆవు నెయ్యి, వేరే నెయ్యి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది, అంగీకరిస్తాను. దేశీ ఆవు నెయ్యిని ఒక మెడికేషన్గా ఉపయోగిస్తాం. అలానే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నెయ్యి తినకూడదు అంటారు. అంటే హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ప్రత్యేకంగా ఇస్తాం. ఎప్పుడైతే మన నరాల్లో మనకి ఆ కొలెస్ట్రాల్ పెరగడం వలన మనకి బ్లడ్ యొక్క ఫ్లో సరిగా ఉండదండి. ఎప్పుడైతే నెయ్యి తీసుకుంటామో ఆ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుందండి, క్లియర్ అవుతుంది కూడా. అందుకని హార్ట్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్గా దీన్ని మేము ఇస్తాం. అలానే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ దగ్గర ల్యూబ్రికేషన్ సరిగా ఉండదండి. అసలు నెయ్యిని మానేయటం వల్ల, ఈ యొక్క గానుగాయిల్ కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల మనకి బాడీలో ఆ ల్యూబ్రికేషన్ అనేది, అంటే మనకి ఏమంటే మెత్తగా స్మూత్గా ఉండేటువంటి సిస్టమ్ మనలో లేకపోవటం వల్ల డ్రైనెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల బాడీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, హెడ్ఏక్ ఇవన్నీ కారణం అండి. అందుకని ఇది ఇటు మోకాళ్ళ నొప్పులకి, ఇటు కొలెస్ట్రాల్కి, ఇటు కార్డియో ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్లో ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్గా కనుక యూజ్ చేసుకున్నట్టే చర్మ సౌందర్యం అనేది చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా అనేటువంటి అనేక లాభాలు ఉన్నటువంటి దేశీ ఆవు నెయ్యిని మీరు అందరూ వాడండి, అందరి వాడేట్టుగా చేయండి. వీడు ఆవుని రక్షించుకోండి, మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి, పిల్లల్ని రేపు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి. నమస్కారం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.